ఎప్పుడు కూడా నేను గతంలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు నా కుటుంబ సభ్యులు, మీ నా ఆత్మ బంధువులు, మీరు ఎప్పుడు కూడా మరి నన్ను ఎంత అభిమానించారో, నన్ను ఎంత ప్రేమించారో, నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ ఈ స్థాయిలో నేను నిలబడి ఒక మరి రాష్ట్రానికి మంత్రిగా అవటం కోసం నన్ను గతంలో గెలిపించిన వాళ్ళు మళ్ళీ ఈసారి కూడా అదే స్థాయిలో ఎన్నో ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో రకాల థ్రెడ్స్, ఎన్నో రకాల మరి భయంకరమైన విష ప్రచారాలు, ఎన్నో రకాల మైండ్ గేములు, ఇవన్నిటిని కూడా తట్టుకొని నా 24 క్యారెట్ గోల్డ్ టీమ్ ఏదైతే ఉన్నదో, గోల్డ్ టీమ్ అందరూ కూడా శిరసు వంచి నేను పాదావందనం చేసుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజాసేవకు పునరంకితం అవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మా నాన్నగారు నాకు నేర్పింది ఎప్పుడైనా ఏంటంటే, ఒకటే ఆయన జీన్సు నాకు ఇచ్చింది, ఆయన ఇచ్చిన జీన్సు, మా నాన్నగారు ఇచ్చిన జీన్స్ ఏంటంటే, లేకపోతే మా పువ్వాడ కుటుంబంలో ఏంటంటే, మేము ఫైటర్స్, మేము వీఆర్ నాట్ చీటర్స్, వీఆర్ నాట్ ట్రైటర్స్, వీఆర్ నాట్ బిట్రేయర్స్. లేదు, మేము పలాయనవాదులం కావు. పలాయనవాదులు అంటే పలాయనం చిత్తగిస్తారు, మేము పలాయనవాదులం కాదు, మేము ఫైటర్స్. మేము ఆ ఫైటింగ్ స్పిరిట్తోని ఈ ఎన్నికలు ఫైట్ చేసినా దానికి అందరూ కూడా నా చిరుతలు ఎవరైతే ఉన్నారో, మీరు నా సింహాలు ఎవరైతే ఉన్నారో, నా వెనకాల ఉండి లేదా నా ముందుండి నడిపిన ఈ బ్రహ్మాండమైన ఎన్నికల్ని నేను చిరస్థాయిగా గుర్తుంచుకుంటా. ప్రతిసారి వెనుక జరిగినప్పుడల్లా అనుకుంటాను అనమాట, అరే ఇది చాలా కష్టపడ్డాం ఈ ఎన్నికలని, పోయినసారి అనుకున్నది, ఈసారి అయితే 100 రోజులు 100 డేస్ కరెక్ట్గా నా ఆగస్టు 21వ తారీఖు నాడు నా అభ్యర్థిత్వం ప్రకటించబడింది. నిన్న 1వ తారీఖు అంటే 30వ తారీఖుకి మన పోలింగ్ అయింది. కరెక్ట్గా 100 డేస్, 100 డేస్లో మనం దాదాపుగా మరి నేను అనుకోవటం అయితే ఒక 75 డేస్ అయితే మనం అయితే విశ్రమించకుండా పనిచేసినాం. ఈ గత నెలన్నర మరి ఆల్మోస్ట్ మరి 14వ తారీఖు ఇది అక్టోబర్ 14వ తారీఖు నాడు ఫస్ట్ అక్కడ మీటింగ్ పెట్టిన బూత్ ఏజెంట్స్, బూత్ కన్వీనర్ మీటింగు 30వ తారీఖు, అంటే 45 రోజుల పాటు మీరు నిరంతరం విశ్రమించకుండా ఒక పిండికిరిని లెక్క పనిచేశారు. యాక్చువల్ ఒక రకంగా చెప్పాలంటే నా నాయకులు, కార్యకర్తలు, లేకపోతే మరి వీళ్ళందరూ కూడా ఒక పిండికిరిని లెక్క పనిచేశారు. సో అది దానికి వాళ్ళు ఒక్కసారి ప్రత్యేకించి మీ అందరికి కూడా శిరసు మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీ అజయన్ ఎప్పుడు కూడా మీకు తోడుగుంటాడు. ఎప్పుడైనా సరే కష్టకాలంలో అయినా మరి సుఖకాలంలో అయినా సరే నేను మీతోనున్నా, రేపు రాబోయే రోజుల్లో కూడా అంతే ఉంటా. ప్రజా జీవితంలో మరి మనిషి అన్నవాడు ప్రజలకి సేవ చేయాలనే ఒక మరి తపన ఉన్నవాడు ఎప్పుడూ కూడా ప్రజా జీవితంలో ఉండాలని కోరుకుంటాడు. పదవిలో నిరంతరం ఉండాలని కోరుకోవడం కాదు, ప్రజా జీవితంలో నిరంతరం ఉండాలని కోరుకోవడం అనేది ముఖ్యం. పదవి ఉన్నప్పుడు మాత్రమే ప్రజల్లో ఉంటాం, పదవి లేనప్పుడు ఉంటాం అనేది కాదు. ప్రజా జీవితంలో ఉండటం ఎట్లా అనేది నేర్పింది మా నాన్నగారు నాకు. పదవులు ఉన్నా పదవిలో లేకపోయినా సరే ప్రజా జీవితంలో ఉండి పీడిత దాడితే ప్రజానికం కోసం ఆయన పనిచేసిండు, నేను పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన. నాకు ఈరోజు నాకు వచ్చిన మరి ముద్ర ఏంటంటే, నేను అందరి వాడిని అనే ముద్ర నా మీద ఉంది. నేను కొందరివాడికి మిగిలిపోలే, అందరివాడికి మిగిలిన అత్యంత పిన్న వయసులోనే మరి 2 సార్లు తెలంగాణ మరి శాసనసభకి ప్రాతినిధ్యం వహించి మరి లెజెండరీ లీడర్ కేసీఆర్ గారి మరి నాయకత్వంలో వారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసే ఒక సువర్ణావకాశం కూడా నేను రావడం కూడా గొప్ప విషయం. కానీ అజయన్న ఆల్రెడీ 2 సార్లకే ఆల్రెడీ మంత్రికి కూడా పనిచేసేసాడు. ఈ జిల్లాను అడ్మినిస్ట్రేషన్ చేసినాం. ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కూడా మరి అత్యంత క్లిష్ట సమయాలైన కరోనా సమయం కానివ్వండి, లేకపోతే వరదల సమయంలో కానివ్వండి, లేకపోతే జనరల్ అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, మన గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, నా యొక్క శక్తి సామర్థ్యాలను చూపించిన ఎక్కడా కాంట్రవర్సీలో పోలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. కాకపోతే ఎన్నికలప్పుడు మరి వచ్చే ఈ విష ప్రచారాలతోనే కేవలం మరి గెలవాలని వచ్చిన వాళ్ళకి వాళ్ళ భావదారిద్ర్యానికే దానికి నేను వదిలిపెడతా ఉన్నా. బట్ మనం మాత్రం ధర్మ పోరాటం చేసినాం, ధర్మ పోరాటంలో విజయం సాధిస్తానని ఒక మంచి గట్టి నమ్మకం నాకు ఉందని నా శ్రేణులు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మంచి మెజారిటీతోని రేపు కౌంటింగ్ మరి సెంటర్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ అందరి ఆశీర్వాదం కూడా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.